ఏసీ టెక్నీషియన్స్ కూడా ఎవరు అవైలబుల్ గా ఉండరు. సమ్మర్ కూడా చాలా హాట్ గా ఉంది. సో మనం మన ఇంట్లోనే మన ఏసీని ఎలా సెల్ఫ్ గా క్లీన్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఏంటి నేను చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, మా హస్బెండ్ చేస్తారు. సో చూసేద్దామా వీడియోలోకి. నా ఛానల్ మీకు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెల్ఫ్ ఈసీ మెయింటెనెన్స్ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్, బ్రష్ ఉంటే చాలు, ఏ బ్రష్ అయినా పర్లేదు, బ్రష్ లేకపోయినా జస్ట్ క్లాత్ ఉంటే చాలు. సో ఒక బోల్డ్ టూత్ బ్రష్ కావాలి, అలాగే మధ్యలో నేను కొంచెం వాటర్, మధ్యలో కొంచెం సర్ఫ్ వేసి తీసుకున్నాను, లేకపోతే సోప్ ఆడకుండా సోప్ ఆడి పర్లేదు, ఏదైనా పర్లేదు, జస్ట్ ఉరికిపోవడానికి క్లీన్ చేయడానికి. చూద్దాం ఎలా చేయాలి చూద్దాం. ఈ ఏసీ అయినా సేమ్ అండి. ఫస్ట్ మనం మెయింటైన్ చేయక ముందు పవర్ సప్లైని ఆఫ్ చేసేయాలి. అట్ ద సేమ్ టైం వీలైతే ప్లగ్ని తీసి పక్కకి పెట్టేయాలి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. ఇక్కడ రెండు ఫింగర్ ఇన్సర్ట్ అయ్యేట్టుగా చిన్న స్లాట్ ఉంటుంది. సో ఈ ఫింగర్ని ఇక్కడ పెడతాను. జస్ట్ పైన లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ అయిపోతుందండి. ఇక్కడ లాకింగ్ స్లాట్ ఉంటుంది, జస్ట్ లిఫ్ట్ చేసి ఇలా వదిలేస్తే లాకింగ్ స్లాట్లో కూర్చునిపోతుంది. ఏం చేయవసరం లేదు, ఇంతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మాకు ఫిల్టర్, అడిషనల్ ఫిల్టర్ ఇచ్చారనమాట. సో కొందరికి ఇది ఉండకపోవచ్చు, ఇది లేని వాళ్ళు డైరెక్ట్ అక్కడ క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఫిల్టర్ ఉంటే ఫిల్టర్ తీసేయండి, క్లీన్ కూడా చూసుకొని ఏ పొజిషన్ లో ఉందో వీలైతే కెమెరాలో ఒక పిక్ తీసుకోండి. సో దీని వెనకాల యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ కూడా ఒకటి ఉంటుంది. సో అది కూడా చూసుకోండి, తీసే ముందు ఎలాగ పొజిషన్ లో ఉందో తీసుకొని పిక్ తీసుకోండి. సో నేను ఇలా తీసుకుంటున్నాను. సో ఇలా తీసేసుకుంటున్నాను, నాకు గుర్తుంటుంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను, మీరు కూడా చూసుకొని తీసుకో. సేమ్ నెక్స్ట్ ఇది కూడా ఇంతేనండి, తీసుకున్నాను, తీసి పక్క పెట్టేసాము. ఇప్పుడు టూత్ బ్రష్ ఉందని చెప్పాను కదా, సో ఆల్రెడీ నేను సర్ఫ్ వాటర్ మిక్స్ చేసి పెట్టాను. సో ఈ వాటర్లో నుంచి, ఇది చాలా డెలికేట్గా ఉంటుందండి ఇందులో ఫిల్టర్, సో ఏసీ కూలర్స్ నుంచి వచ్చే మెటల్స్ చాలా డెలికేట్గా ఉంటుంది. సో ఇది వెర్టికల్గా పట్టుకొని ఏదైతే లైన్స్ ఉన్నాయో లైన్స్ మీద అలాగా సో సాఫ్ట్గా తీస్తుంటే మీకు మురికి అనేది రావడం కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా మీరు ప్రెస్ చేయవద్దు, చాలా సాఫ్ట్గా వెర్టికల్గా లైన్స్ మీద అలా లాగండి చాలు. ఎందుకంటే గట్టిగా ప్రెస్ చేస్తే ఆ బ్లేడ్స్ చిన్న మెటల్స్ ఉంటుంది, అవి బెండ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా తీసేయండి. ఇది ఎవరి 15 డేస్ చేసుకోవడం చాలా మంచిదండి, మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు. ఇలా లైన్గా చేసుకుని వెళ్ళిపోవడమే. సో ఎక్కడైతే మీకు కనబడుతున్నాయో సో అవన్నీ కూడా లైన్స్గా వచ్చేసుకుంటుంది మొత్తం బ్రషెస్. సో మొత్తం మురికింత కూడా తీసేసిన వాళ్ళు అవుతాం. ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం డస్ట్ పట్టేసి బ్లాక్ అయిపోయి ఉంటుంది, ఎప్పటికీ ఇలా తీస్తామో. సో ఆ డస్ట్ మొత్తం బయటికి రావడం వల్ల కూలింగ్ ఎఫిషియన్సీ అనేది బాగా పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకు పవర్ సేవింగ్ అవుతుంది, వికింగ్ టైమ్స్లోనే మనకి రూమ్ కూల్ అయిపోతుందండి. సో ఎవ్రీ 15 డేస్ చేయాలి, అట్లీస్ట్ 15 డేస్ కాకపోయినా మనం మంత్లీ ఒకసారి చేసుకోవడం చాలా మంచిది. సో ఇది చెయ్యగానే మీరే తెలుసుకోవచ్చు ఈ కూలింగ్ ఎఫిషియన్సీ ఎంత పెరిగిందనేది మీరు తెలుసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు దీన్ని నేను వాటర్లో ఒకసారి క్లీన్ చేసి, సో వాటర్ ఆరాక మళ్ళీ వచ్చి నేను ఇన్సర్ట్ చేసేస్తాను. సో ఇది కూడా అంతే, వాటర్ క్లీన్ చేసి ఇన్సర్ట్ చేసేస్తాను. ఇప్పుడు నేను అది క్లీన్ చేసి తెచ్చుకున్నాను, వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ చూసారంటే స్లాట్ లాగా ఉంటుంది, ఇది అలా సీకింగ్ స్లాట్ ఉంటుంది. సో దాన్ని అలాగే పెట్టేసి జస్ట్ ఇన్సర్ట్ చేశారని ఇక్కడ లాకింగ్కి పిన్ ఉంటుంది, ఇక్కడ లాక్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఇది కూడా నేను తీసాను కదా, ఇందాక ఎలా తీసాను అలాగా జస్ట్ ఇన్సర్ట్ చేసేస్తాను, చిన్న బెండ్ చేస్తే ఇన్సర్ట్ అయిపోతుంది, ఏం బాగలేదు. సో ఎక్కడ కూడా బై ఫోర్స్గా చాలా గట్టిగా ప్రయత్నం చేయకండి, చాలా సాఫ్ట్గా స్మూత్గా నాట్లీ చేంజ్ చేయండి, అంతే ఈజీ. సో ఎలాగే క్వారంటైన్ డేస్ కాబట్టి ఎవరి టెక్నీషియన్ మనకు అవైలబుల్ ఉంటారు. సో అవైలబుల్ ఉన్నా మనం ఇంట్లో తెచ్చుకుని వాళ్ళు చేయించుకోవడం అవ్వదు కాబట్టి మనం సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చండి దీంట్లో. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది అయిపోయిందో ఉంది కదా అనేది జస్ట్ పైన లిఫ్ట్ చేసి ప్రెస్ చేసి అయిపోయింది. అయిపోయాక జస్ట్ ఒకసారి బ్రష్తో పైపైన ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ క్లీన్ చేసేస్తాం. ఇక్కడ పైన కూడా సో ఉంటుంది మెస్ లాగా ఉంటుంది, సో దాన్ని కూడా క్లీన్ చేసుకొని పైన ఏదైనా ఉంటే కూడా ఆ డస్ట్ పడిపోతుంది. సో ఆ మధ్యలో మెస్లో నుంచే మనకి ఎయిర్ అనేది సక్ చేసుకుంటుంది బ్లోయర్. సో ఇది వింగ్స్ అనమాట, వింగ్స్ని మీరు టచ్ చేయవద్దు, ఎందుకంటే అవన్నీ లోపల చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. సో అది ఎప్పుడైనా మీకు వీలైతే 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి టెక్నీషియన్ పిలిపించి ఇది అంతా ఓపెన్ చేసి చేయించుకోండి. ఇది మాత్రం మనమే మన ఇంట్లో
సొంతంగా మనం చేసుకోవచ్చు. దీనివల్ల మీకు పవర్ సేవింగ్స్, పవర్ కన్సంప్షన్ అనేది తగ్గిపోతుంది. సో అలాగే మనకి కూలింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది బాగా. సో పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏర్పడేది ఎలా ఉన్నా కూడా సో రాదు. సో పీరియాడికల్ గా మనం ఎవ్రీ 15 డేస్ అట్లీస్ట్ నెలకు ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అవ్వగానే నార్మల్ గా మీరు పవర్ ప్లగ్ పెట్టండి. సో ఏసీ కంపల్సరీ స్టెబిలైజర్ అనేది మెయింటైన్ చేయండి. అలాగే మీరు ఏసీలో ఎప్పుడు కూడా మన టెంపరేచర్ 25 నుంచి 28 సెల్సియస్ సరిపోతుంది. 29 కూడా సరిపోతుంది. సో చాలా మంది 18-20 అలా పెడతారు, అది అవసరం లేదు. దానివల్ల ఏంటంటే కంప్రెసర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది, సో పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది. చాలా తక్కువ టైంలో కంప్రెసర్ పాడైపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సో 25 నుంచి 29 అనేది నార్మల్ టెంపరేచర్, మన బాడీకి అవసరమైన కూలింగ్ అనేది ఎఫిషియన్సీ అనేది సో సరిపోతుంది. మీరు ఒకసారి 25 నుంచి 29 పెట్టి ఫ్యాన్ అనేది ఉంటుంది కదా రెగ్యులేటర్లో, సో మీడియం పెట్టుకుంటే, హైగా పెట్టకుండా మీడియం పెట్టుకుంటే మీకు కూలింగ్ ఫుల్ రూమ్ మొత్తం కూడా చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది. సో ఇది పాటించడం వల్ల మనకి ఏసీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది, పవర్ బిల్ సేవింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ. సో వీడియో మొత్తం చూసాక మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో నా ఛానల్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.